ABC6 న్యూస్ కు స్వాగతం. నేను మీ విశ్వదాస్ శ్రీకాంత్. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కథ కాదు, ఏ రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆదరించారు, అభిమానించారు. ఆ కథను చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. దేశ విదేశాల నుంచి సాయం అందింది. ఓ కుటుంబాన్ని నిలబెట్టారు. మానవత్వానికి కులం లేదని చెప్పారు. ఎందరో కుల మతాలకు అతీతంగా సాయం చేసి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని నిలబెట్టారు. వాళ్ళ కష్టాలను పంచుకున్నారు, వారి కన్నీరు తుడిచారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సరిగ్గా 2 రోజుల క్రితం ABC6 న్యూస్లో వచ్చిన ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీకి స్పందించిన బ్రాహ్మణుల కోసమే, బ్రాహ్మణుల హితం కోసం సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క సంఘ నాయకులు, నేతలు అందరూ తరలి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి కావాల్సిన సరుకులు అందించారు. వారికి ABC6 తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ కెవి రమణాచారి గారు స్పందించి వెంటనే పరిషత్ నుంచి ఒక టీంను పంపించారు. జోషి గోపాల్ శర్మ గారు వచ్చి ఆ కుటుంబాన్ని పలకరించి వారి పరిస్థితి తెలుసుకొని ప్రభుత్వ పథకాలను వాళ్ళకు అందేలా సాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి బాధ్యతగా తీసుకున్నారు. ఇది చాలా పెద్ద పరిణామం. సాయం చేశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం సార్. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి నాకు సహాయం చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది సార్. అందరికీ పేరు పేరు నా పాదయమందులు తెలుసుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు అందిన సహాయం కొద్ది, నా ఆపరేషన్ ఖర్చు ఒకటి, నాకు 4 మంత్స్ వరకు సరిపోయిన నిత్యావసర సరుకులు చాలా వరకు వచ్చాయి సార్. అందరికీ రుణపడి ఉంటాను సార్. మీరు చేసిన సహకారం ఎల్ల వేళలా కోరుకు మంచిగా ఉండి జరగాలని, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఈ ABC6 ఛానల్ వారు ప్రచారమైన నా ఈ ప్రోగ్రామ్ని బయటికి తీసుకొచ్చిన, అలాంటి పేద బ్రాహ్మణుని బయటకు తీసుకొచ్చిన ABC6 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. వాళ్ళకు ముందుగా నమస్కారం తెలుపుతున్నాను సార్. నాకు ఇచ్చిన 100-200 రూపాయలు నాకు లెక్క కాకుండా ఎంతో అంత సహాయం చేసిన చిన్న పెద్ద అమౌంట్ ఇచ్చిన వారందరికీ పేరు పేరున మరోసారి నా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను సార్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా అమ్మ నాన్న కూడా సంతోషపడుతున్నారు. అందరికీ పేరు పేరునే మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. తెలంగాణ బ్రాహ్మణ సంఘం రమాసారి సారు వాళ్ళ టీముని పంపించి నా బాధలు, నా పరిస్థితులు అన్నీ తెలుసుకొని నాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు, నాకు మా నాన్నగారికి ఒక పెన్షను, నా భార్యకు కూడా ఒక పెన్షను ఇస్తామని హామీ ఇచ్చారు. డైరెక్ట్ లైవ్లో మాట్లాడిచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఆ సారు కూడా పదే పదే కోరుకుంటున్నాను, ఈ సహకారం చేయండి సార్. మీ మేలు ఎప్పుడు మర్చిపోను. ఈ బ్రాహ్మణ కండ్లలో వెలుగులు చూసిన వాళ్ళు అవుతారు సార్. నా కుటుంబాన్ని పోషించుకొని మీరు ఇచ్చే సహకారంతో నేను ముందుకు నడుస్తానని మీకు నమస్కారం చేస్తున్నాను సార్. కష్టాల్లో ఉన్నది బ్రాహ్మణ కులమే, బ్రాహ్మణ కుటుంబమే, కానీ మానవత్వానికి కులం లేదని మరోసారి నిరూపించారు ఎంతోమంది. ABC6 న్యూస్లో ఈ వీడియో ప్రసారం ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీ, ఇది ప్రసారం తర్వాత నాకు ఎన్నో ఫోన్లు వచ్చాయి, తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయి. అందులో ఒక బ్రాహ్మణులే కాదు, ఎంతోమంది రకరకాల కుల మతాలకు అతీతంగా సాయానికి ముందు వచ్చారు, ముందుకు వచ్చి సాయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది ABC6 న్యూస్. ఈ రోజున వాళ్ళలో సంతోషం నిండిందంటే కేవలం మీరు చూపించిన ఆదరణ, అభిమానం, మానవత్వం మాత్రమే. వారి సంతోషాన్ని మరోసారి పంచుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది సార్. అందరికీ నమస్కారం. మాకు కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ అందాయి. ఆపరేషన్ అయ్యే అమౌంట్ కూడా ఉంటుంది. మీ పాదాలకి వందనాలు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్ అందరికీ. ABC6 ఛానల్ వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు చేసిన వాళ్ళకు, నా కొడుకు సహాయం చేసి ఆ మనిషి ముందుకొచ్చి అందరూ సహకారంతో ఈరోజు చాలా సంతోషం, ఆనందంగా ఉంటున్నాము. ఎల్ల కాలము వాళ్లకు ఆ భగవంతుడు చల్లదూస్తాడని ప్రార్థన చేసుకుంటున్నాను.
సంతోషం కనబడట్లే మరి మీలో ఏమ్మా ఎలా ఉంది ఏం పెద్దానా తాత మీరు వచ్చిపోయినప్పటి మాదేం లేదు భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం మాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాం మేము ఎందరో దాతలు దేశ విదేశాల నుంచి కూడా స్పందించారు సాయం చేశారు అర్ధరాత్రి కూడా ఫోన్లు చేసి వారితో మాట్లాడి వారి సమస్య తెలుసుకొని కష్టాలను గుర్తించి మనోత్వాన్ని చూపించారు అంచనాలకు మించి కూడా వాళ్ళకు ఆ డబ్బు సాయం అందింది ఆ డబ్బును సద్వినియోగం చేసుకుంటూ శ్రీనివాసరావు గారు ఇప్పుడు చెప్తున్నారు నేను నెట్వర్క్ కష్టపడ్డానని ఆ డబ్బును సద్వినియోగం చేసుకొని ఏం చేయాలనుకుంటున్నా అతని ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది ఆయన మాటల్లోనే మనం విందాం మీరు సాయం చేసిన నేను అనుకున్న నా ఆపరేషన్ ఖర్చు డబ్బులు మీరు చేసిన సాయం అంతకు రెట్టింపు వచ్చింది సార్ ఇట్టి ఆపరేషన్ అయిపోయినాక తర్వాత వచ్చిన డబ్బుని ఒక బ్యాంకులో వేసుకొని నా జీవితం గడిపిస్తాను సార్ ఒక చిన్న డబ్బును వృధా చేయను మీ ప్రతి తినే మెతుకులో మీ పేరు పేరును తలుచుకుంటూ తింటాను నా జీవితాన్ని సాగిస్తానని కోరుకుంటున్నాను సార్ చూశారు కదా కొన్ని గంటల క్రితం అంటే 2 రోజుల క్రితం ఈ వీడియో చేసే ముందు వారి పరిస్థితి ఎలా ఉండేదో ఈ రోజున వాళ్ళ సంతోషంలో కారణం మీరు ప్రతి ఒక్కరూ ఆ సంతోషాన్ని కల్పించినందుకు AB6 తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం పేరు పేరున చెప్తున్నాం దాతలు ఎవరైతే సహాయం చేశారో చాలామంది దాతలు మాకు ఫోన్ చేసి చెప్పారు మేము సహాయం చేశాం కానీ మా పేరు రాకుండా చూసుకోండి అని చెప్పి అందుకనే ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు వారికి సరిపడా అమౌంట్ అందింది ఆపరేషన్ ఖర్చులకు వెళ్తుంది మిగిలిన డబ్బును కూడా ఏం చేయాలని శ్రీనివాసరావు గారి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయము బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఇంట్రెస్ట్ అమౌంట్ నెల నెల తింటుంటే ఆ ప్రతి మెతుకులో వారి దాతృత్వం ఉంటుంది మాకు అదే సంతోషంగా ఉంటుంది జీవితాంతం మేము అలాగే సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అనే వారి ఆలోచన చాలా గొప్పది ఆ విధంగా ఉంది AB6 న్యూస్ను ఆదరించి ఓ కుటుంబానికి సాయం చేసిన కులం మతాలకు అతీతంగా మానవత్వానికి కులం లేదని మరోసారి నిరూపించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తుంది కర్మన్ ఘాట్ నుంచి కెమెరామెన్ చందుతో మీ విష్ణుదాస్ శ్రీకాంత్.